नमस्ते वेलकम टू बी अलर्ट मल्ली अदे रैश ड्राइविंग ईसारी रेंडु निंडु प्राणालनु आस्पत्रि पालु चेसिंदी मल्ली आ तागुबोतिरे इद्दरु चावु बतुकुल मध्य कोट्टुमिट्टाडानिकि कारणमय्यारु మందుతో పాటు రక్తం తాగుతున్న మందుబాబులు రోడ్లపై అడ్డదిడ్డంగా దూసుకెళ్తూ అమాయకుల ప్రాణాలు తీస్తున్నారు. రెండు నెలల క్రితం తాగుబోతు కుర్రాల వల్ల రమ్య కుటుంబం చిన్నాభిన్నమైన ఘోరం మర్చిపోకముందే మళ్ళీ అలాంటి ఘటనే తల్లి కూతులను ఆసుపత్రి పాలు చేసింది. తాగుబోతులు రక్తం తాగుతున్నారు, తప్పతాగి రోడ్లపై బీభత్సం సృష్టిస్తున్నారు, కాలలో దూసుకెళ్తూ ప్రాణాలు తీసేస్తున్నారు. సమయం ఆదివారం రాత్రి 10 గంటలు. స్థలం హైదరాబాద్లోని పెద్దంబర్పేట్. తల్లి కూతుళ్ళు రోడ్డు దాటుతుండగా రయ్యన దూసుకొచ్చింది ఓ కారు. క్షణాల్లో తల్లి కూతుళ్ళను ఢీకొట్టింది. ఇద్దరూ తలదిక్కున పడిపోయారు. కారు వదిలేసి పారిపోయారు అందులో ఉన్న ముగ్గురు. జనం కారు దగ్గరికి వెళ్లి చూస్తే షాక్. అందులో మందు బాటిల్ స్నాక్స్ కనిపించాయి. పారిపోయిన ముగ్గురు కుర్రాళ్ళే. అంటే కారులోనే తాగుతూ రోడ్డుపై ర్యాష్ డ్రైవింగ్ చేశారు. తల్లి కూతుళ్లను ఢీకొట్టారని అర్థమైంది. వెంటనే తల్లి కూతుళ్లను ఆసుపత్రికి తరలించారు స్థానికులు. ఈ ప్రమాదంలో గాయపడ్డ తల్లి శ్రీదేవి 5 ఏళ్ల కూతురు సంజన ఇప్పుడు ఆసుపత్రిలో చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు. హైదరాబాద్లో ఉండే శ్రీదేవికి లాలాగూడలో ఉండే శివానందుకు 10 ఏళ్ల క్రితం పెళ్లైంది. వీరికిద్దరు ఆడపిల్లలు. పెద్ద పాప ప్రవళిక 2వ తరగతి చదువుతోంది. చిన్నమ్మాయి సంజన ఎల్కేజీ. శివానంద్ చిన్న వ్యాపారం చేసుకుంటుండగా శ్రీదేవి ఇంటి దగ్గరే పిల్లల్ని చూసుకుంటోంది. స్కూళ్లకు దసరా సెలవులు వచ్చాయి. అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళతామని పిల్లలు గొడవ చేశారు. తండ్రి సరేనన్నాడు. ఆ సంతోషంతో పిల్లలిద్దరినీ తీసుకుని అమ్మ వాళ్ళ ఇంటికి బయలుదేరింది శ్రీదేవి. తన తమ్ముడిని పెద్దంబరపేట చౌరస్తాకు వచ్చి పికప్ చేసుకోవాలని చెప్పింది శ్రీదేవి. అప్పటికే శ్రీదేవి తమ్ముడు చౌరస్తాకు వచ్చాడు. శ్రీదేవి ఇద్దరు పిల్లలతో కలిసి లాలపేట నుంచి పెద్దంబరపేట వరకు బస్సులో వచ్చింది. బస్సు దిగి చౌరస్తాలో ఉన్న తమ్ముడిని కలవాలనుకుంది. బస్సులో దిగిందో లేదో ఇంతలో ఓ కారు ఎక్కడి నుంచి వచ్చిందో తెలీదు రయ్యన దూసుకొచ్చింది. కారు వేగం గంటకు 100 కిలోమీటర్ల పైనే ఉంటుంది. అంత వేగంగా వచ్చిన కారు శ్రీదేవితో పాటు ఇద్దరు పిల్లలను ఢీకొట్టింది. అదుపు తప్పిన కారు వెంటనే డివైడర్ కు ఢీకొట్టింది. అప్పటికే చౌరస్తాలో అక్క కోసం ఎదురు చూస్తున్న శ్రీదేవి సోదరుడు ఆనంద్ వెంటనే ప్రమాదం జరిగిన ప్రాంతానికి వచ్చాడు. అక్కడ అక్క ఇద్దరు పిల్లలు రక్తపు మడుగులో కనిపించడంతో షాక్ అయ్యారు. శ్రీదేవి సంజనలకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రవళికకు కొద్దిగా దెబ్బలు తగిలాయి. దిగాక రోడ్ క్రాస్ చేస్తున్నాము, కార్ వచ్చి ఉద్దేశింది. నేను సైడ్ కున్నాను, కుద్దేశింది మమ్మీ వాళ్ళని. మమ్మీ వాళ్ళు రోడ్ మీద పడిపోయారు. అంటే నువ్వు తప్పించుకున్నావు? అక్కడ సైడ్ కి వచ్చేసాను. నేను మమ్మీకి చెప్దాం అనుకుంటే వాళ్ళు గుద్దేశారు, స్పీడ్ గా వచ్చారు. తర్వాత ఏం జరిగింది? తర్వాత మా మామయ్య వచ్చారు. వచ్చి హాస్పిటల్ తీసుకెళ్లారు అంబులెన్స్ లో. తీసుకెళ్ళాక అక్కడ ట్రీట్మెంట్ చేశారు. మరి కార్ లో ఉన్న వాళ్ళు దిగారా? దిగారు. ఎంత మంది ఉన్నారు కార్ లో? 3 మెంబర్స్ ఉన్నారు. ఎంత వయసు ఉంటది? ముగ్గురిని పక్కనే ఉన్న ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. సంజనకు తీవ్ర రక్తస్రావం కావడంతో ఎల్బీనగర్ లోని మరో ఆసుపత్రికి తీసుకెళ్లాలని అక్కడి వైద్యులు సూచించారు. వెంటనే సంజన్ను మరో ఆసుపత్రికి తీసుకెళ్లారు. సంజనకు తీవ్ర గాయాలయ్యాయని చెబుతున్నారు వైద్యులు. వెన్నెముకతో పాటు పక్కటెముకలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. తలకు బలమైన గాయాలవటంతో న్యూరో సమస్యలు వచ్చాయి. 24 గంటలు గడిస్తే కానీ పరిస్థితి ఏంటో చెప్పలేమంటున్నారు డాక్టర్లు. ప్రస్తుతం ఆ పాపకు కృత్రిమ శ్వాస అందిస్తున్నారు. అందిస్తే మెదడు కూడా దెబ్బ తగిలినాయి. మెదడు లోపల రక్తం గడ్డగట్టడం జరిగింది. ఎడమ తొంటి కాలు తొంటి బొక్క కూడా విరగటం జరిగింది. పేషెంట్ కండిషన్ క్రిటికల్ గానే ఉంది. వెంటిలేటర్ అంటే కృత్రిమ శ్వాస మీద ఉన్నారు ఇప్పుడు పేషెంట్. 24 గంటల వరకు కండిషన్ క్రిటికల్ గానే ఉన్నది. షీ హాస్ అ లాట్ ఆఫ్ ఫ్రాక్చర్స్ కదా లెఫ్ట్ సైడ్ లో అండ్ అబ్డోమెన్ కూడా తన్ షీ కుడెంట్ మూవ్ ఎట్ ఆల్. సో ఇట్ టేక్స్ టైం. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ తల్లి పరిస్థితి విషమంగానే ఉంది. ప్రతి సెలవులకు పిల్లలతో కలిసి తల్లిగారింటికి వెళతామని, ఈసారి దసరా సెలవులు కావడంతో సంతోషంగా గడుపుతామని వెళుతుండగా ఈ ఘోరం జరిగిందని ఆ తల్లి తల్లటిల్లిపోతోంది. కారు ఢీకొన్న తర్వాత ఏం జరిగిందో తమకు తెలియదని, తన కూతురు పరిస్థితి ఎలా ఉందో కూడా తెలియట్లేదని కన్న తల్లి కన్నీరు మున్నీరవుతోంది. శ్రీదేవి గారు ఎందుకు వెళ్తున్నారు? సెలవులనా లేకుంటే ఏదైనా పని మీద? అంటే మీరు చూశారా వెనుకకు బుద్ధితో ఉన్న వెహికల్? కానీ ఏం చూడలేదండి. తల్లి బిడ్డల్ని ఢీకొట్టిన కుర్రాళ్లు కారుతో పారిపోవాలని చూశారు. కానీ స్థానికులు వారిని పట్టుకోవడానికి ప్రయత్నించారు. అంతే, ముగ్గురు కుర్రాళ్లు భయంతో కారును వదిలేసి పారిపోయారు.
సరిగ్గా 2 నెలల క్రితం ఎలాంటి ప్రమాదమే రాష్ట్రమంతటా సంచలనంగా మారింది. ఆరుగురు తాగుబోతులు మిట్ట మధ్యాహ్నం తప్ప తాగి బిజీ రోడ్లపై అడ్డదడ్డంగా దూసుకొచ్చి ప్రాణాలు తీసిన ఘటన ఇప్పటికీ ఆ కుటుంబానికి పీడకలే. ఇప్పుడు అలాంటి ఘటనే తల్లి కూతురును ఆసుపత్రి పాలు చేసింది. అసలు ఎవరి తాగుబోతులు? గాంధీ జయంతి రోజు దేశమంతటా వైన్ షాపులు మూసేసి ఉంటే ఆ తాగుబోతులకు మందు అమ్మిన పాపాత్ములు ఎవరు? సరిగ్గా 2 నెలల క్రితం పంచగుట్టలో జరిగిన ఘోరం ఇప్పటికీ ఎవరు మర్చిపోలేదు. మిట్ట మధ్యాహ్నం ఓ పప్పులో తప్పతాగిన 6 మైనర్లు అదే మైకల్లో రోడ్డెక్కారు. వరంగల్కు చెందిన రాజేష్ తన అన్న కూతురు రమ్యను స్కూల్ నుంచి ఇంటికి తీసుకొచ్చేందుకు కారులో బయలుదేరాడు. తిరిగి వచ్చేటప్పుడు రాజేష్ డ్రైవ్ చేస్తున్నాడు. అదే కారులో రమ్య వాళ్ల అమ్మ రాధిక, తాతయ్య మధుసూదనాచారి ఉన్నారు. వీళ్లు ప్రయాణిస్తున్న కారు ఫ్లైఓవర్ దిగి పంచగుట్ట శ్మశానం దాటుతుండగా ఊహించని విషాదం. ఎదురు రోడ్డులో వేగంగా వస్తున్న తాగుబోతుల కారు డివైడర్ ను ఢీకొట్టి రాజేష్ కారు మీద పడింది. 2 రోజుల్లో అమెరికా వెళ్లాల్సిన రాజేష్ స్పాట్ లో చనిపోయాడు. చిన్నారి రమ్య కోమాలోకి వెళ్లి చనిపోయింది. కొన్ని రోజుల చికిత్స తర్వాత రమ్య తాత మధుసూదనాచారి ప్రాణాలు వదిలాడు. ఈ ఘటనలో రమ్య తల్లి రాధిక కాలు విరిగిపోయింది. ఎంతో ఆనందంగా ఉన్న వీళ్ల కుటుంబం ఒక్కసారిగా విషాదం నెలకొంది. ఈసారి ఇదే విషాదం పెద్దంబర్పేటలో రిపీట్ అయింది. పంజగుట్లో మిట్ట మధ్యాహ్నం ప్రమాదం జరిగితే పెద్దంబర్పేటలో రాత్రి జరిగింది దారుణం. కారు నెంబర్ AP29N5799. కారు యజమాని సుజాత, వనసిలిపురం వాసి. కారు ఆదివారం రాత్రి వనసిలిపురం నుంచి బయలుదేరింది. అందులో 3 యువకులు. వీకెండ్ కావడంతో ఫుల్ గా ఎంజాయ్ చేద్దామనుకున్నారు. వనసిలిపురం మెయిన్ రోడ్ ఎక్కారు. కారునే బారుగా మార్చేశారు. తాగడానికి తినడానికి అన్ని సిద్ధంగా చేసుకున్నారు. సాయంత్రం నుంచే తాగడం మొదలు పెట్టారు. హైవేలపై ఎలాంటి చెకింగ్స్ ఉండవు, అందుకే లాంగ్ డ్రైవ్ చేయాలనుకుని బయలుదేరారు. ఒకవేళ పోలీసులు పట్టుకున్నా అనుమానం రాకుండా ఉండేందుకు థమ్సప్ బాటిల్లో మద్యం కలుపుకున్నారు. అప్పటికే తాగడంతో 3 మత్తులో ఉన్నారు. ఒళ్ళు తెలియకుండా రోడ్డుపై దూసుకెళ్లారు. వెనక ముందు ఎవరు వెళుతున్నారన్న స్పృహ కూడా లేకుండా ఆ రోడ్డు తమదే అన్నట్టు రయ్యిన దూసుకెళ్లారు. రోడ్డు దాటుతున్న తల్లి కూతుళ్లను ఢీకొట్టారు. అంతే, తల్లి కూతుళ్లు ఎగిరిపడ్డారు. ఇద్దరు బిడ్డలు, ఒక తల్లి రోడ్డు దాటుతుంటే వాళ్ళు మత్తులో, తాగిన మత్తులో ఉండి అకస్మాత్ గుద్దిరు. పాప ఎగిరి అక్కడ పడ్డది. వాళ్ళ మమ్మీ కూడా చాలా ఇరుసుకుపోయింది చాలా దూరం వెళ్ళి. అంత చెప్పారు. 108కి ఫోన్ చేసి పంపించేసి. మీరే పంపించారా? ఎంతసేపటికి యాక్సిడెంట్ అయినప్పటి నుంచి? ఒక 20 నిమిషాలలో. లేరు, వెళ్ళిపోయారు వాళ్ళు. దొరకలేదు. కార్ అయితే ఉంది, వెహికల్స్ ఉంది. దీన్నే ఉండంటే మా తోటి కోడలు మాట్లాడింది. అవునానా, ఎవరో ఒక ఆమె పసుమాల ఆమె అంటే దిగింది, ఇద్దరు పిల్లల చేతులు పట్టుకొని పోతుంటే ఇట్లా యాక్సిడెంట్ అయ్యిందంట. పాప సీరియస్గా ఉందంట, ఆమెకు కూడా సీరియస్ ఉందంట. ఒక పాప కొంచెం మంచిగా ఉందంట అని అంతనే మాట్లాడినాం నాన్న. ఇక మీరు ఎవరు రాలేదు? మీ వాళ్ళు? నేను రాలే, మా బాబు రాలే. ఆ తర్వాత కారు డివైడర్ ను ఢీకొట్టింది. అయినా కారుతో సహా పారిపోవాలని చూశారు ఆ తాగుపోతులు. స్థానికులు పట్టుకునేందుకు ప్రయత్నించడంతో కారు వదిలేసి పారిపోయారు. పోలీసులు వచ్చి చూస్తే కారులో మద్యం బాటిల్స్, థమ్సప్ బాటిల్స్, చిప్స్ కనిపించాయి. 2016 అండర్ సెక్షన్ 4 337 ఐపీసీ నమోదు చేయడం జరిగింది. ఈరోజు అందులో ఒక కిన్లే వాటర్ బాటిల్లో ఒక కొంత వాటర్లో ఏదో మిక్సింగ్ చేసినట్టుగా ఉన్నది. అది లిక్కరా అని ఏదైనా అనాలిసిస్ చేయడం కోసం ఎఫ్ఎస్ఎల్ పంపిస్తాము. అదే ఒక లిక్కర్ అని ఎఫ్ఎస్ఎల్లో మాకు వస్తే ఎక్సైజ్ యాక్ట్ కేసు కూడా పెడతాము. డ్రైవర్ను పట్టుకోవడం కోసం మా టీమ్స్ కూడా డిప్యూట్ చేయడం జరిగింది. అసలు ఎవరి 3 ఎక్కడి నుంచి వస్తున్నారు, ఎక్కడికి వెళుతున్నారు అని ఆరా తీస్తున్నారు పోలీసులు. అసలు వాళ్ళకు డ్రైవింగ్ లైసెన్స్ ఉందా లేదా అన్న అనుమానాలు ఉన్నాయి. ఇక ఈ ప్రమాదంలో మరో ట్విస్ట్ ఏంటంటే, గాంధీ జయంతి రోజున 3 కుర్రాళ్లు తప్పతాగి రోడ్డెక్కారు. గాంధీ జయంతి రోజు వైన్ షాప్స్ అన్ని మూసేసి ఉంటాయి. ఎవరైనా షాపులు తెలిస్తే కఠిన చర్యలు ఉంటాయి. దాంతో చాలా మంది షాపులు మూసేస్తారు. కానీ కొన్ని చోట్ల గుట్టుగా మద్యం అమ్ముతుంటారు. ఆ కక్కుర్తితోనే ఈ కుర్రాళ్లకు మద్యం అమ్మారా అన్న అనుమానాలున్నాయి. ఒకవేళ అదే నిజమైతే పోలీసులు అధికారులు ఏం చేస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి. ఆ తాగుబోతులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తోంది సంజన కుటుంబం. బ్రెయిన్ అంతా డెడ్ అయిపోయింది. 95% మాత్రం మేము గ్యారంటీ ఇవ్వలేము. ఓన్లీ 5% మాత్రమే ట్రై చేస్తాము. అది మా చేతుల్లో లేదు. పాప అసలు కదలలేదు సార్. అసలు అన్కాన్స్టిట్యూషన్లో ఉంది. చదువుకుంటుంది? చదువుకుంటుంది సార్, సెకండ్ క్లాస్. వాళ్ళు పారిపోతుంది సార్. 4 పోతే కార్ లాక్ తీసుకొని వచ్చి పోలీస్ స్టేషన్లో అప్పచెప్పండి సార్ చెప్పిండు. పబ్లిక్ ఫోన్ తీసుకొని చేశారు. మా బాబు పోయిండు. పోతే అంతా బేవసెచ్చి పడిపోయిందంట ఆమె, మా బిడ్డ. మా మన్మరాలేమో మొత్తం కుమ్మలకి వెళ్ళిపోయింది యాక్సిడెంట్ కాగానే. మెదడు అనేది డ్యామేజ్ అయిపోయింది.
ఫ్రాక్చర్ అయింది కాలు. ఇక్కడ చేయి మొత్తం ఎక్కడెక్కడ పచ్చలైపోయింది. ఇక అప్పటికప్పుడే ఇక్కడ హాస్పిటల్ తీసుకొని వచ్చి దగ్గరున్న హాస్పిటల్. ఎప్పుడైనా ఇలాంటి ప్రమాదాలు జరిగితే తప్ప తాగుబోతుల వీరంగం గురించి బయటపడట్లేదు. కానీ గుట్టుగా తాగేసి నడి రోడ్డుపై వాహనాలతో సర్కస్ చేస్తున్న తాగుబోతులు ఎందరో ఉన్నారనడానికి ఈ ఘటనే ఉదాహరణ. వీకెండ్ వస్తే చాలు, కుర్రాళ్లు ఇంకా చెలరేగిపోతారు. మైకం కమ్మి రోడ్లపైకి వచ్చి బీభత్సం సృష్టిస్తారు. ఈ ఘటనలో ఇతన్ని ఆసుపత్రి పాలు చేసిన పాపం ఎవరిది? కారునే బారుగా మార్చి తప్పతాగి వాహనం నడిపిన కుర్రాళ్లదా? గాంధీ జయంతి రోజున కుర్రాళ్లకు మద్యం అమ్మిన వైన్ షాపుదా? గాంధీ జయంతి రోజు మద్యం అమ్ముతున్నా పట్టించుకుని ఎక్సైజ్ డిపార్ట్మెంట్దా? తప్పెవరిదైనా. పాపం ఇప్పుడు రెండు నిండు ప్రాణాలు చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాయి. రమ్య ఇంట్లో విషాదం నిండినట్టు ఈ కుటుంబానికి జరగకూడదని కోరుకుంటున్నారంతా.